హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ మెథ్వల్. ప్రాబబిలిటీ మ్యాథమెటిక్స్ 2E సెకండ్ ఇంటర్ మ్యాథ్స్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ సమ్స్. ఇఫ్ 2 నెంబర్స్ ఆర్ సెలెక్టెడ్ ర్యాండమ్లీ ఫ్రమ్ 20 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్లోంచి 2 నెంబర్స్ డ్రా చేయండి అంటున్నారు. ర్యాండమ్గా తీస్తే కనుక ఫైండ్ ది ప్రాబబిలిటీ దట్ సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్, మనం ఏవైతే ర్యాండమ్గా తీసామో ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఫస్ట్ ఈవెన్ నెంబర్ రావాలంట, నెక్స్ట్ ఆడ్ నెంబర్ రావాలంట, ఇలా రావడానికి ప్రాబబిలిటీ ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పని అంటున్నారు. గివెన్ ఎస్ ఈక్వల్ టు 20 కాన్సిక్యూటివ్ నెంబర్స్, అంటే 1, 2, 3, 4 అండ్ సో ఆన్, ఎక్కడ వరకు తీసుకోవాలి, 20 వరకు తీసుకోవాలి. ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఎస్ అంటే దీనిలో నుంచి ఈ 20 కాన్సిక్యూటివ్ నెంబర్స్లో నుంచి మనం ఎన్ని తీస్తున్నాము అనేది. ఎన్ని నెంబర్స్ తీసుకోవాలి ర్యాండమ్గా, 2 నెంబర్స్ తీసుకోవాలి కనుక 20C2 అంటే కాంబినేషన్ డిక్రీజింగ్ ఆర్డర్, 20 నుంచి స్టార్ట్ చేసి 20 × 19/2 × 1 ఇది ఎన్ని టైమ్స్, 10 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఎన్ ఆఫ్ ఎస్ ఎంత వస్తుంది, 190 వస్తుంది. నెక్స్ట్ ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే కనుక ఫస్ట్ ఈవెన్ నెంబర్ రావాలి అని చెప్పని అంటున్నారు. ఫస్ట్ విట్ చూస్తే ఎన్ ఈవెన్ నెంబర్, సో మనం తీసుకునేటువంటి ఈ 20 నెంబర్స్లో ఈవెన్ నెంబర్ రావాలంటే కండిషన్స్ అబ్జర్వ్ చేద్దాం రఫ్గా. సో ఒకవేళ తీసుకునేటువంటి నెంబర్ ఒక నెంబర్ 2 నెంబర్స్, ఒక నెంబర్ ఈవెన్ ఒక నెంబర్ ఆడ్ అయితే కనుక ఎగ్జాంపుల్కి 1+4 అయితే 1+4 యాడ్ చేస్తే నెంబర్స్ ఏమొస్తుంది, ఒక నెంబర్ ఈవెన్ ఒక నెంబర్ ఆడ్ తీసుకుంటే యాడ్ చేస్తే 5 వస్తుంది. ఈ 1, 4 అనే కాదు, ఒక ఈవెన్ ఒక ఆడ్ తీసుకున్నప్పుడు మనకు ఆడ్ డిజిటే వస్తుంది కనుక మనకు కావాల్సింది ఈవెన్ నెంబర్ కనుక మనకి ఇది పాజిబిలిటీ కాదు. సో 1 ఈవెన్ 1 ఆడ్ మనం తీసుకోకూడదు. సో 2 ఈవెన్ నెంబర్స్ 2 ఈవెన్ తీసుకుంటే, 2 ఈవెన్ నెంబర్సే తీసుకుంటే 2+8=10 మనకు వచ్చే నెంబర్ కూడా ఈవెన్ నెంబర్. మన ఏమంటున్నారు, అవి తీసుకున్న 2 నెంబర్లు యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఈవెన్ అయి ఉండాలి లేదా ఆడ్ అయి ఉండాలి అంటున్నారు. సో తీసుకునేది 2 ఈవెన్ నెంబర్లు తీసుకున్నాను, ఇక్కడ 1 ఆడ్ 1 ఈవెన్ తీసుకుంటే 1 ఆడ్ 1 ఈవెన్ తీసుకున్నప్పుడు యాడ్ చేస్తే 5 వచ్చింది, అంటే ఆడ్ నెంబర్ వచ్చింది. 2 ఈవెన్ నెంబర్లు తీసుకుంటే 2+8 ఇవే అనే కాదు, ఈ 20లోపు ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ ఏ 2 తీసుకుని యాడ్ చేసినా మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. 2 ఆడ్ నెంబర్స్ కనుక తీసుకుంటే, అంటే 1+5 లేదా 1+7 అలా తీసుకుంటే వాటిని యాడ్ చేసినప్పుడు 2 ఆడ్ నెంబర్లు తీసుకున్నప్పుడు పాసిబిలిటీ ఏమొస్తుంది, ఈవెన్ నెంబర్ వస్తుంది. సో మనకి ఏ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్, ఏ అనేది ఈవెంట్గా తీసుకుంటే ఏ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈవెన్ అని తీసుకోవాలి. ఏ అనేది ఈవెంట్ తీసుకున్నా ఇలా సమ్ ఆఫ్ 2 నెంబర్స్, ఆ ర్యాండమ్గా తీసిన 2 నెంబర్లు యాడ్ చేస్తే ఈవెన్ రావాలి అని. సో ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు పాసిబిలిటీస్ చూస్తే ఎన్ ఆఫ్ ఏ మనం ఏ కండిషన్స్ అయితే వస్తుంది, అయితే 2 నెంబర్లు ఈవెన్ అయి ఉండాలి లేదా 2 నెంబర్లు ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి, అలా అయితే మాత్రమే వస్తుంది. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్ రావడం అనేది రిక్వైర్మెంట్. సో టోటల్గా ఈ 20 నెంబర్స్లో ఈవెన్ ఎన్ని ఉంటాయి, 10 ఈవెన్ నెంబర్స్ 10 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. సో ఆ 10 ఈవెన్ నెంబర్స్లో నుంచి మనం తీసుకోవాల్సింది 2 లేదా అంటే ఆర్. ప్రాబబిలిటీలో ఆర్ అన్న వర్డ్ వచ్చింది అంటే కండిషన్ నెక్స్ట్, ఇక్కడ తీసుకోవాల్సింది 2 నెంబర్లు తీసుకున్నాం కనుక ఇక్కడికి సెలెక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక పాసిబిలిటీ కనుక ఉంటే ఆ 2 నెంబర్లు తీసి యాడ్ చేసినప్పుడు అలాంటిది ఆర్ అనే కండిషన్ యూస్ చేస్తాం కనుక ప్రాబిలిటీ అప్లై చేసినప్పుడు అది యూనియన్ ప్లస్ అవుతుంది. సో 10C2+10C2, సో దీన్ని సింప్లిఫై చేస్తే 10×9/2×1 ప్లస్ 10×9/2×1 డిక్రీజింగ్ ఆర్డర్ 2 డిజిట్స్ న్యూమరేటర్ స్టార్ట్ అవ్వాల్సింది. ఇక్కడ ఎన్ ప్లేస్లో ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ నుంచి డిక్రీజింగ్ ఆర్డర్ రాసుకోవాలి. ఇక్కడ ఉన్న డిజిట్ ఎంతైతే అన్ని డిజిట్స్ రాయాలి, 2 ఉంది కనుక 2 డిజిట్స్ రాసండి. డినామినేటర్ 2 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 1 వచ్చే వరకు. సో సింప్లిఫై చేస్తే ఇది 5 టైమ్స్, ఇది 5 టైమ్స్, 45+45 టోటల్ వచ్చే ఆన్సర్ 90. ఇప్పుడు ప్రాపర్టీ ఆఫ్ ఈవెన్ నెంబర్, ప్రాపర్టీ ఆఫ్ ఏ ఈక్వల్ టు NA/NS. NA ఎంత వచ్చింది, 90/190, దట్ ఈక్వల్ టు 9/19 వస్తుంది. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయాల్సిన సెకండ్ బిట్ ఏంటి, ఎన్ ఆడ్ నెంబర్ అంటే మనం తీసుకునేటువంటి ఏ 2 నెంబర్స్ అయినా కానీ B అనేది ఈవెంట్ తీసుకుందాం. ఈవెంట్ దట్ ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఆడ్.
సమ్ ఆఫ్ టూ నెంబర్స్ తీసుకుంటే ఆడ్ రావాలి. సో టోటల్గా మనకి ఇచ్చినటువంటి 20 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అని ఇచ్చాడు కదా, ఈ 20 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఈ 20 నెంబర్స్ని కనుక తీసుకుంటే అయితే ఆ 20 నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ అయినా ఉంటాయి, లేదా ఈవెన్ ఆర్డర్ల గురించి మాట్లాడితే ఆ 20లో అయితే ఈవెన్ ఉంటాయి లేదా ఆడ్ ఉంటాయి, ఇవి రెండు తప్ప వేరే పాసిబిలిటీ లేదు. మనకు ఉన్నటువంటి పాసిబిలిటీస్ అన్నీ కూడా ప్రాబబిలిటీ ఆఫ్ వీ నో దట్ ఉన్నటువంటి పాసిబిలిటీస్ అన్నీ తీసుకుంటే సమ్ ఆఫ్ పాసిబిలిటీస్ ఈక్వల్ టు 1 కనుక సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఈక్వల్ టు 1, ఇది కండిషన్. సో సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఈక్వల్ టు 1, ఆ ప్రాబబిలిటీస్ ఏంటి, టోటల్ 20 నెంబర్స్ అందులో ఈవెన్ ఉంటాయి ఆడ్ ఉంటాయి, వాటి యొక్క ప్రాబబిలిటీస్ ఈక్వల్ టు 1. మనం ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ కేసులో ఏం ప్రూవ్ చేసాం, ఈవెన్ నెంబర్స్ని తీసుకున్నాం. సో ఇప్పుడు మనకు ఆడ్ నెంబర్స్ కావాలి కనుక ప్రాబబిలిటీ ఆఫ్ ఆడ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ని మనం ఏమని తీసుకున్నాం, బి అనుకున్నాం, దట్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, అంటే పి ఆఫ్ బి ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ, దట్ ఈజ్ పి ఆఫ్ బి ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ అని, దట్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 9/19, దట్ ఈక్వల్ టు 19 ఎల్సిఎం, 19-9 దట్ ఈక్వల్ టు 10/19. ప్రాబిలిటీ ఆఫ్ బి అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది, 10/19 వస్తుంది. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్ చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచ్.